బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిని కదలికలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. ఒక బ్యాగ్ను కెఫేలోకి తీసుకొచ్చిన అనుమానితుడు దాన్ని కెఫేలో ఉంచి రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. అతడు వెళ్లిపోయిన కొద్దిసేపటికే బ్యాగ్లోని బాంబు పేలి ఉండొచ్చని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కేసులో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. క్రికెట్ దిగ్గజం ఢిల్లీ తూర్పు ఎంపీ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. క్రికెట్పై దృష్టి సారించేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాసేవకు అవకాశమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గంభీర్ ధన్యవాదాలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా క్రాస్ ఓట్ వేసి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన వేళ ఓ మంత్రి భాజపా గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. మంత్రి విక్రమాదిత్య సింగ్ ఢిల్లీలో ఇవాళ భాజపా పెద్దలతో భేటీ అవుతారని తెలిసింది. హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య ఇప్పటికే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి వెనక్కి తగ్గారు. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 పాయింట్లు తగ్గి 18 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ తన మాటలను వక్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్కు లీగల్ నోటీసులు పంపిన గడ్కరీ 3 రోజుల్లో రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు సరైన వసతులు లేక సంతోషంగా లేరని గడ్కరీ చెప్పినట్లున్న ఒక వీడియోను కాంగ్రెస్ ఇటీవల పోస్ట్ చేసింది. టీఎంసీ అంటే దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయాలు మోసానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. టీఎంసీ అంటే తూ మై అవర్ కరప్షన్ అంటూ మోదీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో 2వ రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కొన్ని యాప్లను తొలగించడంపై కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ ప్రతినిధులను సోమవారం చర్చలకు ఆహ్వానించారు. అధికంగా ఉన్న అంకురాల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. చెల్లింపుల విషయానికి సంబంధించి ప్లేస్టోర్ నుంచి ప్రముఖ యాప్లను తొలగించింది. సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏ రాజకీయ పార్టీ పట్ల వివక్ష ఉండబోదని సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్, ఆప్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఎస్పీ, అప్నాదల్ పార్టీలు తమను సంప్రదించి ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.